పేరు వెంకటాదిత్య గుంటూరు, మాది విజయవాడ. ఇంటి పేరు గుంటూరు, మాది విజయవాడ బేసికలీ. ఓకే, సో ఎంతమంది హైదరాబాద్ నేటివ్స్ ఇక్కడ? ఒకళ్ళిద్దరేనా? మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ నేటివ్స్ కదా? ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ ఆఫ్ వై దే ల్యాండెడ్ టు హైదరాబాద్ ఉంటుంది కదా బేసికలీ. సో ఐ విల్ టెల్ యూ అబౌట్ హౌ ఐ ల్యాండెడ్ టు హైదరాబాద్. మా నాన్న వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు విజయవాడలో ఉండకూడదు అని చెప్పారు. అదేంటి నాన్న అంటే, నీ పక్క నుంచి ఒకసారి ఉన్న జనాలందరిని చూడు, ఎవడైనా ఇంగ్లీష్ మాట్లాడతాడా, ఎవడైనా అసలు వీడు ఏమైనా ప్రయోజనవంతుడు అవుతాడా లైఫ్లో అనేటట్టు ఉన్నాడా, ఎవరు లేడు కదా, నువ్వు కూడా సంకన అయిపోతావు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలి కదా అని చెప్పి హీ హాస్ పుట్ మీ ఇన్ ఏ ట్యూషన్. ట్యూషన్కి రోజు వెళ్ళేవాడిని. ఐ వాజ్ ఎ స్కూల్ టాపర్. ఎంసెట్లో ఓకే, వీడికి అట్లీస్ట్ ఒక 10,000 or 14,000 ర్యాంక్ వస్తుంది అన్నట్టు ఉండేదన్నమాట. ఓ రోజు ట్యూషన్ మాస్టరు, ఈరోజు ట్యూషన్ లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. పక్కన ఇద్దరు ఫ్రెండ్స్, రే ఆదిత్య రారా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్దాము అంటే, నేను ఇంట్లో చెప్పలేదురా, నాన్నగారికి చెప్పొస్తాను ఒకసారి, లేకపోతే ఏమైనా అనుకుంటారేమో అంటే, ఏ ఇంటికి వెళ్ళేసిన తర్వాత చెప్పు పర్లేదు అన్నాడు. లేదు చెప్పొస్తానంటే, ఏ రారా పిరిగి నా కొడక అని చెప్పి తీసుకెళ్ళాడు. క్రికెట్ ఆడుకున్నాం, ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి మా నాన్న, మా అమ్మ ఇద్దరు బయట కూర్చొని ఉన్నారు. మా నాన్న డాక్టరు, పేషెంట్లు మా నాన్న, మా అమ్మ కూర్చొని ఉన్నారు. ఏంటి ఎంతమంది ఇలా కూర్చుని ఉన్నారు అని చెప్పి సైకిల్ తీసుకుని లోపలికి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు అని అడిగారు. ట్యూషన్కి వెళ్ళాను నాన్న, కానీ ట్యూషన్ లేదని చెప్పారు ఈ లోపల అని ఇలా తిరిగేసరికి నాన్న, అమ్మ ఎవరు లేరన్నమాట. లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు నేను క్రికెట్ ఆడుకుని వచ్చే లోపల ట్యూషన్కి వెళ్ళి వీడు చదువుకుంటున్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తే, ఈరోజు ట్యూషన్ లేదు కదా, మీ పిల్లవాడు చెప్పలేదా మీకు అని ట్యూషన్ మాస్టర్ బాంబ్ పేల్చాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మా నాన్న, నేను ఈ ట్యూషన్కి వచ్చాను, నువ్వు ట్యూషన్లో లేవు, ఇంత డబ్బులు దండగబెట్టి నేను చదివిస్తుంటే నువ్వు ఇదా చేసేది, రేపే నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అన్నారు. నాన్న కదా చాలా అంటుంటారు దీంట్లో ఏముంటుందిలే అని చెప్పి అనుకున్నాం. రాత్రి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కారు, పొద్దున్న హైదరాబాద్ పంపించారు. 2005లో నేను హైదరాబాద్ వచ్చా, కొట్టి కొట్టని ట్యూషన్ బంక్ కోసం. 19 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇక్కడే చచ్చున్నాను నేను. యాక్చువల్ ఇట్స్ బీన్ 19 ఇయర్స్, విజయవాడ వెళ్ళా, ఇక్కడే ఉన్నా. నాకు ఇంజనీరింగ్లో 10,000 ర్యాంక్ వచ్చింది. మా నాన్న, అది మంచి ర్యాంక్ కాదు, నేను నీకు సీటు కొనాలి అని చెప్పి పెయిడ్ సీట్లో సీటు కొన్నారు. నా కాలేజ్ పేరు హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఓకే, వాడికి చెప్పుకోవడానికి వాడికి నామోషి. అందుకే నేను చెప్పి ఏ కాలేజ్ అని చెప్పంటే హిట్స్ అనేవాడు దాన్ని. ఓకే, ఇది ఒక ఫ్యాషన్ బేసికలీ. సిబిఐటి, ఎంజిఐటి ఇట్లా 4 లక్షలకి హిట్స్ అన్నాడు. ఓకే, హితంలాగా హిట్స్ అన్నాడు. ఏదో చోట్లే పడ్డాం కదా అని చెప్పి కాలేజ్కి వెళ్తే, మా నాన్న కాలేజ్కి వెళ్ళే ఫస్ట్ డే రోజు, గుర్తుపెట్టుకో, నీ మీద నేను 4 లక్షలు తగలేసాను, ఇప్పుడు నీకు ర్యాంక్ వచ్చినా సరే 4 లక్షలు తగలేసా, ఎందుకంటే ఈ కాలేజీలోకి వెళితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ధారాళమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే, మంచి సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నువ్వు గ్రూమ్ అవుతావు. ఓకే అని చెప్పి అన్నారు. నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే టైంలోనే శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ అనే సినిమా రిలీజ్ చేశాడు. ఇంజనీరింగ్ 2 రోజుల్లో నేను జాయిన్ అవుతానన్న టైంలో శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ రిలీజ్ చేశాడు. ఓకే, మల్కాజ్గిరి సాయిరాం థియేటర్ దగ్గర నిలబడి టికెట్ దొరికి సినిమా చూసే వెళ్తాను అని లైన్లో నిలబడినా, టికెట్లు దొరక్క అవ్వలేదు, సినిమా చూడకుండానే ఇంజనీరింగ్ బస్ ఎక్కి దిగాను అనమాట. ఓకే, మా కాలేజ్ ఘట్కేసర్ 2007 టైంలో మా కాలేజ్ ఘట్కేసర్లో ఉంది. చుట్టూ ఏం లేవు, పొదలు, చెట్లు, ముళ్ళు, కంచెలు. ఓకే, జనాలు, దొడ్లు ఇదే ఉన్నాయి మొత్తం అన్నీ.
బస్ ఎక్కితే 24 కిలోమీటర్స్ ఘట్కేసర్ వెళ్ళడానికి. సరే బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత ఇంజనీరింగ్లో యూ విల్ ఎక్స్పీరియన్స్ ర్యాగింగ్. మా కాలేజ్లో ర్యాగింగ్ ఉండదు. ఆర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ డిసిప్లైన్డ్, దే డు నాట్ ర్యాగ్ యూ అని చెప్పి చెప్పారు. బస్ ఎక్కేసరికి వివిధ రకాల జనాలు ఉన్నారన్నమాట మొత్తం అంతా. ఫస్ట్ డే కాలేజ్ దిగిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు ఎవడైతే మీతో వచ్చి మాట్లాడతాడో వాడు మీ లైఫ్ని ఎంకేపీ బేసికలీ. ఓకే, ఆ విషయం నాకు రియలైజ్ అవ్వలా. సో నేను దిగిన వెంటనే ఒకటి వచ్చి ఏమ్రాని పేరు అన్నాడు. వెంకటాదిత్య అని చెప్పి అన్న. ఫుల్ నున్నగా గడ్డంగీకేసుకొని తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాను మంచిగా చదువుకోవాలి అని. సరే వచ్చాడు, మీద చేసాడు. మీరు సీనియర్ అని అడిగితే లేదురా నేను కూడా ఇప్పుడే జాయిన్ అయినా అన్నాడు. అప్పుడే చేసి తీసుకెళ్ళిపోతున్నాడు లోపలికి. తీసుకెళ్తున్నాడు. వేరే బస్సులోంచి ఇంకొక అమ్మాయి దిగింది. ది వెరీ ఫస్ట్ స్టేట్మెంట్, ది వెరీ ఫస్ట్ పర్సన్ అట్టర్డ్ టు మీ ఇన్ మై ఇంజనీరింగ్ ఫస్ట్ డే, మామా కాలేజ్ అయ్యే లోపల దీన్ని అంట. అరే అదేంటి ఎలా అన్నావు అంటే, ఏమిరా నువ్వు బాపనోడు వా అన్నాడు. నీకెలా తెలుసు, తెలిసిపోతుంది రా పప్పుగాడి నువ్వు చూస్తుంటే అర్థమవుతుంది ఇంకేం దాంట్లో అన్నాడు. ఓ షిట్ అనుకున్నాం, కాలేజీలోకి వెళ్ళాం. ఆ కాలేజ్లో జాయిన్ అయిన 120 మెంబర్స్ బ్యాచ్లో 90 మెంబర్స్ ఘట్కేసర్ కేసరగుట్ట నుంచి వచ్చిన వాళ్ళు. మా నాన్న విజయవాడ నుంచి నన్ను పంపించారు, నేను ఇంగ్లీష్ నేర్చుకుని ధారాళంగా వీళ్ళతో మాట్లాడతాను అని చెప్పి. సరే అని చెప్పి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ సెమిస్టర్ M1 అన్నది ఫస్ట్ క్లాస్ అన్నమాట. వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి చైర్లో కూర్చొని సరే క్లాస్ చెప్తారు అని చెప్పి కూర్చుంటే ఆయన వచ్చి బోర్డు మీద M1 అని రాశాడు. అదేంటో అర్థం కాల ఫస్ట్ ఆయన రాసినప్పుడు. ఆయన మొదలుపెట్టిన వారానికి అర్థం కాల అసలు వీళ్ళేం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి ఏంటి అన్నది. ఈ లోపల ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని వచ్చేసాయి 1 మంత్కి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసినప్పుడు ఓకే ఇప్పుడు దీనికి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాము. M1 ఒక్కటి పట్టుకొని మిగతా అన్ని సబ్జెక్టులు నేను శంకనాకి ఇచ్చాను. M1 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుకున్నాను అనమాట. కాలేజ్లో ఎగ్జామ్ రాసాము. వాళ్ళ అటెంప్ట్ ఓన్లీ 3 అంటే నేను 5 అటెంప్ట్ చేశాను. ఆయనకు పేపర్లు కరెక్ట్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి క్లాస్ రూమ్కి వచ్చారు. క్లాస్ రూమ్కి వచ్చి పేపర్లు తీసి అందరినీ తిడుతున్నాడు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అది ఇది అన్నాడు. అయిపోయింది, నా పేపర్ వచ్చింది. వెంకటాదిత్య అన్నాడు, పేపర్ ఇచ్చాడు. ఇదని ఒక్కనేనండి, 20కి 20 మార్కులు కొట్టింది అని చెప్పి పేపర్ ఇచ్చాడు. M1లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చినాయి నాకు ఇంటర్నల్ ఎగ్జామ్లో. ఫీట్ అనమాట అది యాక్చువల్లీ. ఓకే 20కి 20 రావడం ఏమో తెలియదు కానీ ఈ 20కి 20 రావడంలో క్లాస్లో 3 అమ్మాయిలు మాట్లాడడం మొదలుపెట్టారు నాతో. ఇంజనీరింగ్లో M1 నీకు ఏం చేసింది అంటే ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ తర్వాత 3 గర్ల్స్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. ఓకే అందులో బ్రాహ్మణ్ పిల్ల కూడా ఉంది. సో మాకు వీక్ పాయింట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారు ఆ పిల్ల బ్రాహ్మణే అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఏమో అది తెలియదు కానీ ఏ మీరు బ్రాహ్మిన్సా, ఏ మీరు బ్రాహ్మిన్సా అని అన్నే ఆమె బ్రాహ్మిన్స్ అంటే మేము కూడా బ్రాహ్మిన్స్ సేమ్ పిచ్ అని చెప్పి గిచ్చింది వెంటనే అరే రే స్టార్ట్ అనమాట. ఓకే సో ఓకే ఈ పిల్ల ఐ థింక్ 4 ఇయర్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి 4 ఇయర్స్ లోపల మనం ఏదో ఒకటి వర్కౌట్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నాము. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఎగ్జామ్స్ రాసాము. కాలేజ్ టాపర్ అవుతాను అనుకుంటే 3 బ్యాక్లాగ్స్ పడ్డాయి. ఏమేమి సబ్జెక్టులు పడినాయి అంటే EDC ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, EEE ఓకే, C++. నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, సి దెంగింది. 3 సబ్జెక్టులు పోయినాయి. ఇది పోయిన తర్వాత బస్ ఎక్కి నేను యాడ్ అవడం మొదలుపెట్టా. లిటరలీ ఐ వాజ్ క్రయింగ్ అనమాట. ఓకే ఏడుస్తుంది, అరే ఎందుకురా ఏడుస్తున్నాను అంటే అన్న 3 సబ్జెక్టులు పోయినాయి అన్న, లైఫ్లో ఇప్పటిదాకా అసలు నేను ఫెయిల్ అవ్వలేదు, మా అమ్మకి ఇంట్లో ఏం చెప్పాలో తెలియదు అది ఇది అంటే మా సీనియర్ ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చి
రే ఇలా అన్నాడు. స్ట్రెయిట్గా నడుచుకుంటూ వెళ్ళాను. అన్నా అంటే మహా అయితే ఏం బీగుతావురా నువ్వు, మహా అయితే ఏం బీగుతావు నువ్వు అన్నా, పాస్ అయితే పాస్ అవుతావు అంతే కదా. అవునన్నా అంటే ఏం బీగుతావు దాని తర్వాత, అంటే నెక్స్ట్ ఇయర్ మంచి మార్కులు వస్తాయి కదన్నా అంటే రావు, అక్కడ ఏం పేకలేవు నువ్వు, ఇంకో రెండు పడతాయి అన్నాడు. అని అలాంటివి ఏంటన్నా అంటే నా పేరు సిద్ధు జొన్నలగడ్డ, నా పేరు సిద్ధు జొన్నలగడ్డ, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నా నేను ఈ కాలేజ్లో మల్కాజ్గిరి నుంచి, 3 సంవత్సరాల నుంచి వస్తున్నా, ఏం పీకలే నేను, ఈడనే ఉన్నాను. సో ద సిద్ధు జొన్నలగడ్డ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ యువర్ డీజే టిల్లు, హీ వాజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. ఐ గాట్ ర్యాగ్డ్ బై సిద్ధు జొన్నలగడ్డ అనమాట. ఓకే, ఆ మనిషి కాలేజ్ బస్సులో ఎట్లా ఉన్నాడో డీజే టిల్లులో కూడా అట్లానే ఉన్నాడు. దట్ ఈస్ ద థింగ్ అనమాట. యాక్చువల్లీ కూర్చోబెట్టి రెండు మాటలు చెప్పినాడు. ఇంజనీరింగ్లో రెండు విషయాలు అవ్వవు, నీకు చదువు రాదు, నీకు ఉద్యోగం రాదు. ఓకే, రెండోది ఈ బస్సులో కానీ ఈ కాలేజీలో కానీ ఎవరినన్నా పోరిని కలిసినవా, కలిసినా అన్నా, మాట్లాడినావా, మాట్లాడినా అన్నా, ఫ్రెండ్సా, ఫ్రెండ్స్ అన్నా, అది మొడ్డవి నీకు పడదు, అది నీకు పడదు. ఓకే, సో రెండు మర్చిపో అన్నాడు. అన్న అట్లేంటన్నా అంటే అమ్మ మల్కాజ్గిరిలోనే ఉంటే నేను మల్కాజ్గిరిలోనే ఉంటాను రా, ఏం మాట్లాడుతావు నువ్వు అని చెప్పి అన్నాడు. సరే అయిపోయాను. సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్టులు పోయినాయి. ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాను, అమ్మేమో జ్యోతిష్యుడి దగ్గరికి పట్టుకెళ్ళింది. జ్యోతిష్యుడి దగ్గర పట్టుకెళ్ళి మా వాడు ఫెయిల్ అయ్యాడండి, వీడు మొన్నటిదాకా ఫస్ట్ వచ్చేవాడు అంటే, వాడు జ్యోతిష్యుని చూశాడు, జాతకం చూశాడు, చేతికో రింగు పెట్టాడు. చేతికో రింగు పెట్టి ఏం కాదు, వర్కౌట్ అవుతుంది ఇక్కడ నుంచి, ముందుకెళ్ళి దున్నేసే అన్నాడు. వాడు దున్నేసే అన్నాడు కదా అని నేను అప్పటిదాకా చదివినంత కూడా చదవకుండా చేతికి ఉంగరం ఉంది కాబట్టి పాస్ అయిపోతాము అని ఎగ్జామ్ 1 డే ముందు రోజు నైట్ బ్యాటింగ్ చేసి పొద్దున్న చేతికి ఉన్న ఉంగరానికి ముద్దు పెట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడిని. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయే టైంకి ఫస్ట్ ఇయర్లో ఉన్న 3 ఈ ఫస్ట్ సెమిస్టర్లో పడ్డాయి, ఇంకో 4, 7 దొబ్బినాయి బ్యాక్లాగ్స్. అప్పటికి ఫ్లోట్ అవుతా వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్లో గీతా గోవిందంలో అర్జున్ రెడ్డిలో ఉండేవాడిని, సారీ దివిజయ దేవరకొండలో ఉండేవాడిని. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో పోయిన తర్వాత అర్జున్ రెడ్డి అయిపోయా మొత్తానికి. లైఫ్లో ఒక సీనియర్ వచ్చి మీ జీవితాన్ని మారుస్తాడు అని ఉంటారు చూసారా. సో అలా ఓ సీనియర్ వచ్చాడు అనమాట. ఓ సీనియర్ వచ్చి మందవుతావా అన్నాడు. అన్నా తాగనన్నా. ఎందుకు తాగో అన్నా, నేను బ్రాహ్మణ్ అన్నా, మా ఇంట్లో తాగనివ్వరు అన్నా. ఏ మాట్లాడుతున్నావు రా అన్నాడు. అన్నా లేదన్నా అంటే ఏ రారా ఇంట్లో తెలిసిపోయిద్దా అన్నా. లేదన్నా, ఈరోజు వరలక్ష్మి వ్రతం, మా ఇంట్లో అమ్మ పూజ చేసుకుంటుంది, తాగితే కొట్టిద్ది అంటే ఇదే మంచి రోజు, వరలక్ష్మి వ్రతం రోజు ఫస్ట్ ఎద్దు కానీ దా అని చెప్పి పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడం అంటే బార్లు, లాంజే, బిస్త్రో ఇవి కాదు, మా కాలేజ్ గట్కేశారు, వైన్ షాప్ అయినా బాగుండు, గట్కేశారు గొట్టల్లో తొప్పల్లో కింద మట్టి మీద కూర్చోబెట్టి, ఓకే, కళ్ళు కిందకి దింపి వైట్ మిస్చీఫ్ ఏదో వాట్కా ఉంటే అది పట్టుకొచ్చాడు. అది పట్టుకొచ్చి పోసాడు. తాగు అన్నాడు. అన్న దీంట్లో ఏమైనా కలుపుతారా అంటే ఏం కలపమంటావు అన్నాడు. ఏం కలుపుతారన్న దీంట్లో, ఏం కలపరు అన్నాడు. సరే అని చెప్పి తాగాను. ఎలా ఉంది అంటే ఇంకొకటి తాగాలని ఉంది, ఇంకొకటి తాగాలని ఉంది అన్న. అంటే సరే అని ఇంకొకటి పోసాడు. సో క్వార్టర్ వైట్ మిస్చీఫ్ తాగిన తర్వాత, 4 శనగల దొప్పలు తిన్న తర్వాత ఎవరినన్నా కొట్టాలని ఉందా అని అడిగాడు. ఆ ఉందన్నా అన్న. ఎవరిని అంటే ఈడెవడో ఈ కాలేజీకి వస్తే జీవితం మారిపోయిద్ది అని చెప్పి మా నాన్నకి చెప్పి 4 లక్షలు కట్టమన్నాడు అన్న వాడొకడు, ఈ చేతికి ఉంగరం పెట్టినోడు అన్న అని చెప్పి అంటే ఫోన్ చేయవాడికి అన్నాడు. నంబర్ లేదన్నా అన్న. సరే నీ పోరేమైంది అన్నాడు. బ్యాక్లో పడిన తర్వాత వదిలేసింది అన్న. అదేందంటే అది ఫస్ట్ ఇయర్లో M1 పాస్ అయినప్పుడు పడింది, సెకండ్ ఇయర్లో పోయిన తర్వాత వదిలేసింది, నువ్వు బ్యాక్లాగ్లో టాపర్వి కాదు అని చెప్పి వదిలేసింది అన్న.
సరే ఏం కాదు గుర్తుపెట్టుకో అన్నాడు. సీనియర్ వచ్చి మూడో విషయం చెప్పాడు ఇక్కడ ఏంటంటే, నువ్వు ఎంత గింజుకో ఎంత కొట్టుకో నీతో ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చే టైంకి నీ జీవితంలో నీకు 12 బ్యాక్లాగులు, ఆ ఇయర్లో క్లియర్ చేయాల్సిన 11 సబ్జెక్టులు, మొత్తం 28 మిగులుతాయి. ఈ 28 నువ్వు ఒకటేసారి క్లియర్ చేస్తావు. జ్యోతిష్యం చెప్తున్నాడో తాగిపిస్తున్నాడో అర్థం కాల నాకు, బట్ హీ గేవ్ మీ ఏ రియాలిటీ చెక్. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 28 పేపర్లు ఉంటాయి నీకు, ఆ 28 నువ్వు ఒకటేసారి క్లియర్ చేస్తావు, అక్కడి నుంచి నీ లైఫ్ మారిద్ది అని. అన్న మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే, నేను డీబార్ రా అన్నా. నువ్వు డీబార్ అయిపోతే అంత కాన్ఫిడెంట్ ఎట్లా చెప్తున్నావు అంటే, ముఖం చూస్తే తెలిసిపోయిద్దిరా. నా ముఖం చూస్తే తెలిసిందన్న, మీ ముఖం చూసుకుంటే ఏం అర్చింది అంటే, ఏం పీకలేనని తెలిసింది, అందుకే నీతో ఇక్కడ కూర్చున్నా. సరే అని వెళ్ళిపోతే థర్డ్ ఇయర్లో ఎగ్జామ్స్ వచ్చినాయి. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రాయడం మొదలు పెడదాం అన్న టైంకి ఏం చదవడం మానేసాం మేమందరం. అసలు చదవట్లేదు, ఎందుకంటే చదివినా ఫెయిల్ అవుతావు, చదవకపోయినా ఫెయిల్ అవుతావు, ఉంగరం పెట్టుకున్నా ఫెయిల్ అవుతావు, పెట్టుకోకపోయినా ఫెయిల్ అవుతావు. కానీ సీనియర్ చెప్పాడు కదా పాస్ అవుతావు ఒకటేసారి అని చెప్పి పాస్ అవుతావు అన్నాడు అని చెప్పి అదే ధైర్యంతో కూర్చొని ఉన్నావు అన్నమాట. కూర్చొని ఉంటే నా పక్కన ఉన్న ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడికి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో పెళ్లి ఫిక్స్ అయింది. వాడికి వెడ్డింగ్ కార్డ్ షాప్ ఉంది, వాడు కోమటోడు. ఓకే, వాళ్ళ ఇంట్లో వాడికి ప్రెషర్ ఉంది ఏంటంటే, వీడి ఇప్పుడు ఈ పేపర్లు క్లియర్ చేసి ఆ కుర్సీలో పోయి కూర్చుంటేనే వాడి పిల్ల పెళ్లి చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. సో ఇలాంటి వాళ్ళు అందరం కలిసి ఎగ్జామ్స్ రాయడానికి అని చెప్పి కూర్చున్నాం. వెళ్ళి కూర్చుంటే మైక్రో ప్రాసెసర్ ఇంటర్ఫేస్ అని చెప్పి MPI సబ్జెక్ట్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఎవరికైనా వినుంటారు. ఓకే ఓకే, అది మహా క్రూషియల్ సబ్జెక్ట్ అన్నమాట. ఆ సబ్జెక్ట్ పేపరు హిస్టరీలో ఫర్ ది వెరీ ఫస్ట్ టైం అంత టఫ్గా వచ్చిందంట. ఓకే, ఆ పేపర్ మాకు వస్తే దాన్ని చూసిన తర్వాత అటెంప్ట్ కూడా చేయకుండా లేచి వెళ్ళిపోదాము అని అనిపించింది. వద్దు, రాస్తే ఏం రాదు బొక్క, ఓకేనా, టైం బొక్క అంతే అని ఈ పక్కన కూర్చున్నాడు. అరే ఏదోడు రాయండ్రా, నాకు ఏదోడు చూపిండ్రా, నా పెళ్ళుందిరా నెక్స్ట్ సెమిస్టర్ అని వాడిగోల. సరే వాడికి చూపిద్దాము అని చెప్పి మాకేం రాయలో తెలియదు, వాడికి మేము చూపించాలి. కూర్చొని ఓ సర్క్యూట్ గీసాం. సర్క్యూట్ ఇటు పక్క నా ఇనిషియల్ ఆదిత్య కాబట్టి ఏ రాశాను, ఇటు పక్క పక్కన ఉన్నాడు పేరు చంద్రశేఖర్ కాబట్టి ఇటు పక్క సి రాశాము. పక్కన ప్లస్ మైనస్ ఇట్లా పెట్టుకుని బొమ్మలు గీసి వెళ్ళిపోతుంటే ఇన్విజిలేటర్ గాడు కూడా నీ అమ్మ వీడు ఏం రాస్తున్నాడు అన్నట్టు చూశాడు. అసలు ఓకే, అసలు ఆ క్వశ్చన్ పేపర్లో అన్ని సర్క్యూట్లు గీయాల్సిన అవసరం లేదు, అన్ని సర్క్యూట్లు గీయాల్సిన అవసరం లేదు. ఆ పేపర్ పట్టుకొని సర్క్యూట్ల మీద సర్క్యూట్లు గీసాం మేము. మేము గీస్తున్న ఫోర్స్కి ఈ పక్కన ఉన్నాడు భయపడిపోయి వీడు యాజ్ ఇట్ ఈస్ దింపుతున్నాడు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను రాస్తున్నది నా పేరు ఏ, వాడి పేరు చంద్రశేఖర్ సి, రాస్తానే ఉన్నాడు. అయిపోయింది, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కూడా ముగించి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. లేస్తే 7 లేచిపోతాం, కాలేజీలోకి ఇంకా రావన్నమాట. అయితే ఒకటి పెళ్ళి అయ్యిద్ది, నిలబడి ఉన్నాం. రిజల్ట్స్ వస్తారా నిలబడి ఉంటే రిజల్ట్స్ వచ్చినాయి. సీనియర్ చెప్పినట్టుగా 28 పేపర్లు ఒకటేసారి క్లియర్ అయినాయి మావి. ఎట్లా క్లియర్ అయినాయో అర్థం కాల, ఏమీ రాయలా, పేర్లు రాసి సర్క్యూట్లు రాసాం క్లియర్ అయిపోయినాయి. సో థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యర్ లైఫ్, ది క్యాంపస్ ప్లేస్మెంట్. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్కి రెడీ అవ్వాలి అని చెప్పి అడిగితే అప్పటిదాకా కాలేజ్లో అసలు మేము ఉంటామా లేదా అని భయపడిన వాళ్ళం, క్యాంపస్ ప్లేస్మెంట్కి భయపడడం మొదలుపెట్టాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ వీవర్ లైక్, అరే ఏ కంపెనీస్కి అప్లై చేయాలి మనం, కంపెనీసా, నిన్న దాకా బ్యాక్లాగ్లు ఉన్నాయి, ఇప్పుడేం కంపెనీలకి అప్లై చేస్తాం, డిస్కస్ చేస్తున్నారా అనే టాపిక్ వచ్చింది మొత్తం. సో మా కంపెనీకి, సో మా కాలేజ్కి ఫస్ట్ కంపెనీ వచ్చింది. కంపెనీ పేరు సినర్జీ ఇన్ఫో సిస్టమ్స్. ఓకే, వీళ్ళు వచ్చి రెజ్యూమ్స్ ఇమ్మంటే రెజ్యూమ్స్ ఇచ్చాము. ఎగ్జామ్ ఏంట్రా అంటే, మొత్తం 120 ఒక కాన్ఫరెన్స్ రూమ్కి పడికి వెళ్ళారు, పెద్ద రూమ్కి నిలబడి 30 4 బ్యాచ్లు చేశారు. చేసి మీకు 3 టైం ఉంటుంది, 3 ఆపకుండా ఏదో ఒక టాపిక్ గురించి మీరు మాట్లాడాలి అన్నాడు. అది ఫస్ట్ రౌండ్ అన్నాడు. ఈ రౌండ్ పేరు
ఎక్స్టెంపోర్ అన్నాడు. రిటర్న్ టెస్ట్ ఉండదా సార్? అంటే రిటర్న్ టెస్ట్ ఉండదు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే చాలు, అయిపోతుంది, వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, సెలెక్ట్ అయిపోతారు, ప్యాకేజ్ మీకే అన్నాడు. అని చెప్పి రోల్ నెంబర్ వైజ్గా పిలుస్తాం ఒక్కొక్కరిని. అంటే ఫస్ట్ రమ్మన్నది ఈ పెళ్ళైనోని రమ్మన్నారు అన్నమాట. వన్ పిలిచి యూ హ్యావ్ 3 మినిట్స్ టైమ్, టాక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ అచీవ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అన్నాడు. సార్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఘట్కేసర్ సార్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఘట్కేసర్ సార్ వెన్ ఐ వాజ్ బోర్న్ ఐ థాట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్, బట్ దిస్ కాలేజ్ హ్యాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాస్ గివెన్ మీ గుడ్ ఫ్రెండ్స్, ఇట్ హ్యాస్ గివెన్ మీ ది నాలెడ్జ్, ది టైమ్ వాల్యూ అండ్ ఎవ్రీథింగ్ దట్ విల్ టేక్ మీ త్రూ దిస్ ఇంటర్వ్యూ అండ్ విల్ మేక్ మీ సెలెక్టెడ్ అని చెప్పి వాడు ఇష్టం వచ్చింది వాగాడు మొత్తం అంతా. అయిన తర్వాత రీసెంట్లీ ఐ గాట్ మ్యారీడ్ ఆల్సో సార్ అన్నాడు లాస్ట్కి. వై డిడ్ యూ గెట్ మ్యారీడ్ సో సూన్ అంటే యాక్చువల్లీ ఐ డోంట్ నీడ్ ఎ జాబ్ సార్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ వెడ్డింగ్ షాప్, ఐ విల్ గో అండ్ సిట్ దేర్ అనగానే అన్నాడు. పక్కకు పంపించేశాడు, దేంగే ఉన్నాడు పక్కకి, పక్కకు వచ్చేసాడు. అయిపోయింది. అయిన తర్వాత ఇంటర్వ్యూకి వచ్చిన ప్యానెల్లో వాళ్ళు ఏ ఉద్యోగాలకి మమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, ఏ ఉద్యోగాలకి మేము అప్లై చేస్తున్నామో మాకు తెలియదు. ఆ టైంలో మళ్ళీ మా నాన్న గుర్తొచ్చారు నాకు. ఇంజనీరింగ్లో ఆయన కట్టిన 4 లక్షలు, ఆయన తిట్టిన 4 బూతులు, ఇక్కడికి వచ్చి గడిపిన 4 సంవత్సరాలు దేనికి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. వాళ్ళు వచ్చి వీఆర్ సెలెక్టింగ్ యూ ఫర్ ది కంపెనీ అంటే వాట్ రోల్ ఆర్ యూ సెలెక్టింగ్ ఫర్ అని వెళ్ళి అడిగితే వై డు యూ వాంట్ టు నో విచ్ రోల్ ఆర్ యూ సెలెక్టింగ్ ఫర్, వై డు యూ వాంట్ టు నో, యూ వాంట్ ఎ జాబ్ ఆర్ నాట్, యూ వాంట్ సాలరీ ఆర్ నాట్, యూ వాంట్ ప్లేస్మెంట్ ఆర్ నాట్, యూ వాంట్ సక్సెస్ ఆర్ నాట్, అన్ని నాట్ క్వశ్చన్లు 4 సార్లు అడిగేసరికి అర్థం కాలేదు. ఎస్ సార్ వి వాంట్ జాబ్ అంటే దెన్ సిట్ అని. సార్ బట్ వాట్ విల్ ఐ డూ, వై వుడ్ యూ వాంట్ టు నో వాట్ యూ విల్ డూ. అరే ఉద్యోగం చేయమంటాడు, ఏం చేయమంటాడు చెప్పడు, అక్కడికి బడికెళ్ళి నానా మసాజులు గీసాజులు లేపిస్తే ఏం చేయాలి మనం అని చెప్పి అనుకున్నావు అని సరే సరే అని చెప్పి కూర్చున్నాము. టుమారో మేకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగాడు. రివ్యూ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు. ఓకే సార్ అని చెప్పి ఇంటికి వచ్చి చూస్తే సిస్టంలో మైక్రోసాఫ్ట్ లేదు అసలు నాకు పవర్ పాయింట్ చేయడానికి. వాడు రేపు పొద్దున్న గల పవర్ పాయింట్లో నువ్వు లైఫ్లో ఏం చేసావు తీసుకుంటా అన్నాడు. ఆఫీస్ లేదు నా దగ్గర పవర్ పాయింట్ లేదు చేయడానికి. సరే అని చెప్పి వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఫస్ట్ స్లైడ్ M1 ఫస్ట్ అటెంప్ట్ ప్లస్ మెరిట్స్, ఆల్వేస్ లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఇన్ లైఫ్ అంటారు కదా. సో ఐ వాజ్ లైక్ M1 ఫస్ట్ అటెంప్ట్ పాస్, ఓకే. దెన్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాట్ హ్యాపెండ్ విత్ యూ అనేది రివ్యూ చేసుకున్నా. చూసుకుంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయినప్పుడు మా అమ్మకి చెప్పే ధైర్యం రాలా నాకు, అందుకని అని చెప్పి ఫోటోషాప్ నేర్చుకొని పాస్ అయ్యాను అని చెప్పి సర్టిఫికెట్లు మార్చేసాను అనమాట యాక్చువల్లీ. సో అది గుర్తొచ్చి సెకండ్ స్లైడ్లో డిజైన్ స్కిల్స్ ఫుల్ స్టాప్, సెకండ్ స్లైడ్ రెడీ. దెన్ థర్డ్ స్లైడ్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఓకే. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఫెయిల్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో పడిన బ్రాహ్మణ్ పిల్ల వెళ్ళిపోయింది దుబ్బై మందులని. సో అక్కడ ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా అలవాటు అయిపోయినాయి, బాగా స్ట్రాంగ్ అయ్యాను లైఫ్లో అని. ఇంటర్పర్సనల్ స్కిల్స్ థర్డ్ స్లైడ్ ఫుల్ స్టాప్. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అన్ని సబ్జెక్టులు ఒకటేసారి క్లియర్ చేశాం కాబట్టి ఏం అన్ని ఏం పెట్టాలి అని ఆలోచించాను. అర్థం కాలేదు 28 సబ్జెక్టులు ఒకటేసారి క్లియర్ చేసావు అంటే నీకు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఫోర్త్ స్లైడ్లో మల్టీ టాస్కింగ్ డాట్ అయిపోయింది. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి వీడే వచ్చాడు ఇంటర్వ్యూకి. ఇంకొకటే స్లైడ్ పెట్టాలి, ఏం పెట్టాలో అర్థం కాల. క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తున్నాను కాబట్టి మోస్ట్ ఎలిజిబుల్ క్యాంపస్ ప్లేస్మెంట్ రెడీ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాడికి పంపిస్తే వాడు ఇంప్రెస్ అయిపోయింది దాన్ని చూసి.
ఫైవ్ స్లైడ్స్లో నువ్వు నీ మొత్తం దీన్ని డిస్క్రైబ్ చేసావు, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. సార్ వాట్ ఈస్ మై ప్యాకేజ్ అంటే నీకెందుకురా అన్నాడు. సార్ ఉద్యోగం ఏంటంటే చెప్పలేదు, ఏం చేయాలంటే చెప్పలేదు, ఎక్కడికి రావాలంటే చెప్పలేదు, సెలెక్టెడ్ అన్నారు, ఎంత సంపాదిస్తానో చెప్పాలి కదా సార్ అంటే నీకెందుకు. సరే సార్ మరి ఆఫర్ లెటర్ ఇస్తారా అంటే ఇస్తాం పక్కెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయాము. టూ డేస్ తర్వాత ఆఫీస్ కాలేజ్ వాళ్ళు ఒక హోటల్ రూమ్లో మంచి డిన్నర్ అరేంజ్ చేసి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చిన నలుగురిని కూర్చోబెట్టి మమ్మల్ని పిలిచి మా పేరెంట్స్ని పిలిచి మీడియాని పిలిచి వాళ్ళందరి ముందు మాకు లెటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వెళ్తున్నాము తీయించుకుంటున్నాము, ఈనాడు వాడు ఫోటో తీస్తున్నాడు, వెనక్కి వచ్చాము, అయిపోయింది మొత్తం అంతా. వెనక్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ ట్రైనీ ఎట్ సినర్జీ ఇన్ఫో సిస్టమ్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ / బెంగళూర్ / ముంబై / ఢిల్లీ / త్రివేంద్రం / అని ప్లేసులు డిస్క్రైబ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ వీటిలో ఎక్కడికి వెళ్తామో తెలియదు, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా పిలుస్తాడు, వెళ్తున్నాము అన్న టైం వచ్చేసరికి వాడికి ఫోన్ చేసి సార్ వెన్ విల్ బి అవర్ జాయినింగ్ అని అడిగితే యూ విల్ గెట్ ఎ మెసేజ్ అన్నాడు. నో నో సార్ ఐ థింక్ యూ గాటన్ మీ ఆల్ రాంగ్. నాకు ఉద్యోగం వచ్చింది. అంటే ఏం ఉద్యోగం వచ్చింది? అది తెలియదు సార్. చెప్పలేదు మీరు నాకు. నా చేతికి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఏముంది? ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ ట్రైనీ అని ఉంది. ఎక్కడనుంది? హైదరాబాద్ / చెన్నై / ఢిల్లీ / ముంబై. చెప్తాము అన్నాడు. అదే సార్ ఎప్పటికి చెప్తారు, నేను రెడీ అవ్వాలి కదా అంటే చెప్తాన్రా చెప్తాం అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. రెండు రోజులు ఆగి తొత్త రాగాక మళ్ళీ ఫోన్ చేశాం వాడికి. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఈజ్ నాట్ రీచబుల్. ఫోన్ రీచ్ అవ్వట్లేదు కదా అని చెప్పి ఈమెయిల్ రాద్దాం అని చెప్పి ఈమెయిల్ రాయడం మొదలుపెట్టాం. ఇంజనీరింగ్లో మా నాన్న నాకు ఇంగ్లీష్ వచ్చింది అనుకున్నారు. ఉద్యోగం వచ్చింది అని చెప్పి నేను ఆయనకు చెప్పాను. వీడు ఫోన్ ఎత్తట్లేదు. వీడికి నేను ఈమెయిల్ పంపించాలి, నాకు ఇంగ్లీష్లో రాయడం రాదు. చాట్ GPT లేదు. సరే రాద్దామని మొదలుపెట్టి వాడిని తిట్టాలి తిట్టకూడదు, అడగాలి అడగకూడదు. సరే అని డియర్ సార్ కామా ఐఎమ్ వెంకటాదిత్య గుంటూరు ఫ్రమ్ విజయవాడ. ఐ థింక్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ యువర్ కంపెనీ. ఐ హ్యావ్ ఎన్ ఆఫర్ లెటర్ విత్ మీ. కెన్ యూ ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ ? Your phone is unreachable. Maybe recharge is over. నేను నాకు నా మనసులో నేను చెప్పుకుంటున్నా ఏంటి, అరే ఫోన్ ఎత్తట్లేదంటే రీఛార్జ్ అయిపోయి ఉంటుంది, అందుకని బీ పాజిటివ్ అని. ఈమెయిల్లో కూడా అదే రాస్తున్నా, మేబీ రీఛార్జ్ ఈజ్ ఓవర్. సో ప్లీజ్లో ఈజ్ వెళ్ళిపోతుంది అనమాట. డెస్పరేషన్ ప్లీజ్ అని. అది డెస్పరేషన్ నేను ఇక్కడ రాస్తున్నప్పుడు ప్లీజ్ నీ అమ్మ చెప్పరే ఏదో ఒకటి అని. ప్లీజ్ టెల్ మీ whether I have a job or what is it, respond as soon as possible. Kinda ivanni rasin vanni flow lo yours lovingly Aditya an betta. Petti vadiki send noki idi internet cafe lo unchi pampisthanu. Nen 2011 15 rupayalu nen 2011 pass out system ledhi intlo internet cafe lo unchi pampinchi టైం ఉంది ఇంకో పావు గంట ఆర్కుట్లోకి వెళ్ళి ఎవరైనా పిల్ల దొరికిద్దేమో అని చూద్దాం అనే లోపల ఈమెయిల్కి రిప్లై వచ్చింది టుడుమ్ అని. టుడుమ్
అని రిప్లై వచ్చింది. అరే అమ్మ ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు ఏంటి అని చెప్పి టెలి చూసేసరికి ఈమెయిల్ బౌన్స్ అయింది. The email address that you have sent to does not exist. Anna went, internet cafe vachi anna ganta indi annadu. Vaadi 15 rupayalu ila ichi ila bayatiki vachin ventane music start. Nee goodu chedirindi. Nee jeevitham marindi. ఓ వెంకటాదిత్య ఎక్కడికి వెళ్తావు? నేను గుంటూరు వెళ్ళా, విజయవాడ వెళ్ళనా? గట్టేసరి వెళ్ళనా? ఎక్కడికి వెళ్ళను, ఎవరికి చెప్పుకోను, ఇంటికి అని. సరే సిద్ధుకి ఫోన్ చేద్దాం, సిద్ధు జనరల్ గారు మా సీనియరే కదా, సిద్ధు ఫోన్ చేద్దాము అని చెప్పి అన్న ఏడున్నావు అన్నా అంటే ఈడనే ఉన్నారా కరీస్ పాయింట్ కాడా నువ్వు ఏడున్నావు అన్నాడు. అన్నా ఈడ దయానంద నగర్లో ఉన్నాను నీతో మాట్లాడాలన్నా. ఆ ఏం పీకింది అన్నాడు. అట్లెట్లున్నావు అన్న పీకింది అంటే చెప్పురా ఏం పీకింది అన్నాడు. అన్న కాలేజ్కి ఆ సినర్జీ ఇన్ఫో సిస్టమ్స్ అని వచ్చింది కదా అంటే అవును వచ్చింది అని. అది దాంట్లో ఉద్యోగం వచ్చిందన్న నాకు అంటే నీగేడ వచ్చింది రా వచ్చు దాంట్లో అన్నాడు. వచ్చిందన్న ఆఫర్ లెటర్ ఇచ్చారు అంటే అరే 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇస్తానే ఉన్నారు, వస్తానే ఉన్నాయి, ఇలా పోర్లు వెళ్తూనే ఉన్నారు, పోరగాళ్ళు పోతానే ఉన్నారు. నీకెట్లా తెలుసు అన్నా అంటే నాగాడ కూడా మూడున్నారా అట్లాంటివి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి రన్నా అంటే హరి ఓం తత్సత్ అన్నాడు. అన్న మరి ఇంట్లో ఏం చెప్పమంటావు అంటే ఏం చెప్పకు, సింపుల్ సొల్యూషన్ చెప్తావు, ఒకటి స్ట్రైట్గా పోయి ఫాలో అయిపో అన్నాడు. ఏంటంటే ఇంటి పో మమ్మీ మమ్మీ నేను జాబ్ జాయిన్ అవ్వా, ఓకే ఐ వాంట్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ అన్నాడు. నమ్ముతారా అన్నా అంటే నమ్మించురా నువ్వు అన్నాడు. ఇంటికి వెళ్ళి స్ట్రైట్గా అమ్మ ఐ డోంట్ వాంట్ టు జాయిన్ జాబ్ అమ్మ, ఐ వాంట్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ అన్న. నాన్నకు ఫోన్ చేసి ఇప్పుడే చెప్తావు ముష్టి వెదవా అని చెప్పి నాన్నకు ఫోన్ చేసింది. మా నాన్నకు ఫోన్ చేసి వీడు చదవని అంటున్నాడు, వీడు ఉద్యోగం జాయిన్ అవుతున్నాడు, చదువుకుంటా అంటున్నాడు, సో మాట్లాడండి వీడితో అంటే రే ఏంట్రా 4 లక్షలు తగిలేసా నీ మీద, అంటే ఉద్యోగం వచ్చిందన్న ఆఫర్ లెటర్ ఉంది చేతిలో, ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే మీ మాట విని ఏదో వెళ్ళిపోయినట్టు అయిపోతా నేను, నా జీవితం అంటూ నాకు ఉండదు, నేను చదువుకుంటా అని చెప్పి నేను ముందుకెళ్తే నా జీవితం అనేది నాకు ఉంటుంది, సో దిస్ ఈజ్ వేర్ ఐ బ్రేక్ విత్ యూ నాన్న, యాక్చువల్లీ ఇక్కడ నేను ముందుకెళ్ళి నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ అప్ టు యూ నాన్న అని చెప్పి ఫోన్ హ్యాంగ్ చేసి ఫోన్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాను. నేను ఏం సంబంధం లేదని చెప్పి దయానగర్ రైల్వే స్టేషన్లో 15 నిమిషాలు కూర్చున్నాను అన్నమాట. అంత టోన్లో నేను మా నాన్నతో మాట్లాడడం ఫస్ట్ టైం. మాట్లాడిందంతా కూడా మా లోడు చెప్పాడు కదా అని చెప్పి ధైర్యంతో ఇంటికి వచ్చేసరికి మా నాన్న ఫోన్ చేసి సరే క్యాట్రై అయితే అన్నారు. క్యాట్ ఏంటన్నా అంటే ఎంబీఏ చేయాలి అంటే క్యాటే కదా రాయాల్సింది, నాకు అది కూడా తెలుసు అవ్వదు ఎంబీఏ చేయాలంటే క్యాట్ రాయాలని. అమ్మా క్యాటా అని చెప్పి ఇదేందని చూస్తే ఎగ్జామ్ కరెక్ట్గా 2 నెలలు టైం ఉంది, ఏం చదవాలి అని అడిగితే కోచింగ్ సెంటర్కి వెళ్ళండి అక్కడ చదివిపిస్తారు అన్నారు. కోచింగ్ ఫీజు ఎంత అంటే 65,000 అన్నాడు. 65,000 బొక్క బొంగు దీనికి ఎవరు చదువుతాడు మళ్ళీ అని చెప్పి మల్కాజ్గిరిలో బుక్ షాప్ ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి అన్న ఆల్ ఇన్ వన్ ఉందా అని అడిగారు. ఆ ఉందన్న ఏ ఇయర్ అన్నాడు. లేదన్నా క్యాట్ ఆల్ ఇన్ వన్ కావాలంటే అన్న క్యాట్కి ఆల్ ఇన్ వన్ ఉండదు, క్యాట్లో వేరు వేరు సబ్జెక్టులు ఉంటాయి, అనలిటికల్ వెర్బల్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ వచ్చి ఉండాలి నువ్వు చేయాలి అంటే, వీటన్నిటివి కలిపి ఏదైనా పుస్తకం ఉంటుందా అంటే ఆహా ఉండదు అన్నాడు. ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే 16 పుస్తకాలు తీశారు బయటికి వాడు. 2 నెలలు టైం ఉంది, ఇదంతా బొక్క వద్దు అని చెప్పి క్యాట్ రాసిన ఇద్దరు దగ్గరికి వెళ్ళి అన్న క్యాట్ ఎట్లుంటుందన్నా, క్యాట్ ఎగ్జామ్ ఎట్లుంటుందన్నా అంటే ఏముండదురా పిచ్చ లైట్ నీకు మ్యాథ్స్ వచ్చా
పర్లేదు అన్న, బాగానే వచ్చు. ఇంజనీరింగ్లో ఎంఎన్ పాస్ అయ్యా, ఫస్ట్ అటెంప్ట్ అన్న, అయిపోయింది, అర్థమెటిక్ లాజికల్ వచ్చినట్టే నీకు అన్నాడు. ఇంగ్లీష్ వచ్చా అంటే అన్న బాగా మాట్లాడతావు, వర్బల్ అయిపోయింది అన్నాడు. నీకు క్వశ్చన్లు వస్తాయి స్క్రీన్ మీద, కింద నాలుగు ఆప్షన్లు ఉంటాయి, నువ్వు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, సబ్మిట్ నొక్కాలా, అయిపోయింది అంతే. రెండు గట్టిగా ఉంది కదా, నెల రోజులు చదువుకోసాలి, అయిపోయింది. ఇంగ్లీష్ కొంచెం మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోయింది అన్నాడు. క్యాట్ ఎగ్జామ్కి అప్లై చేసి క్యాట్ ఎగ్జామ్ కూర్చుని రాయడం మొదలుపెట్టి, వరుసగా క్వశ్చన్లు వస్తుంటే క్వశ్చన్ చదివి ఆన్సర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్, ఆన్సర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్, అలా వెళ్ళిపోయినాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం స్కూల్లో చదువుకున్న ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇంటర్లో చదువుకున్న డెరివేటివ్లు, ఇంజనీరింగ్లో చదువుకున్న M1 M2లు, ఈ క్వశ్చన్లు ఏవి క్యాట్లో అడగలేదు. ఓకే, నేను ఆ వచ్చు కదా అన్న కాన్ఫిడెన్స్ వెళ్ళి క్యాట్ ఎగ్జామ్లో కూర్చున్నాను. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత అన్ని ఆన్సర్లు అయిపోయినాయి. 3 గంటల ఎగ్జామ్లో, గంటన్నరలో ఎగ్జామ్ ఫినిష్ చేసిన నేను ఒక్కనే, 1.5 అవర్లో ఎగ్జామ్ అయిపోయాను. నేను వెళ్ళిపోవచ్చా అంటే, లేదు లేదు 3 అవర్స్ కూర్చోవాలి అన్నారు. బయటకు వచ్చిన తర్వాత నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ ఒకడు కనిపించాడు. రే మామ నువ్వు క్యాట్ రాసావా అంటే, అంటే ఎన్ని అటెంప్ట్ చేసావురా అంటే, ఎన్ని అటెంప్ట్ ఏంటి అన్ని అటెంప్ట్ చేసా అంటే, అరే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదరా క్యాట్లో, నెగిటివ్ మార్కింగ్ అని చెప్పలేదు ఏంట్రా, చదవలేదా నువ్వు అన్నాడు. అరే ఇంగ్లీషు మ్యాథ్స్ అంటారని చెప్పి వచ్చి రాస్తాను రా, అయిపోయింది అంటే, సరే ఇది కూడా దొబ్బింది ఇంకా, ఇప్పుడు మా నాన్నకేం సమాధానం చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. క్యాట్ ఎవరైనా రాశారా ఇక్కడ? ఎనీబడి హ్యాస్ అటెంప్టెడ్ దేర్ క్యాట్? ఓకే, క్యాట్లో ఈ మేనేజ్మెంట్ ఎగ్జామ్లో 2 థింగ్స్ ఉంటాయి, మీ స్కోర్ ఎంత, మీ పర్సంటైల్ ఎంత. దీస్ ఆర్ 2 థింగ్స్. ఓకే, మీకు ఎంత పర్సంటైల్ వచ్చింది అన్నప్పుడు, నాకు 73% వచ్చింది, 80% వచ్చింది అని చెప్తారనమాట. మీ స్కోర్ ఎంత అన్నప్పుడు కూడా, నాకు ఇంత స్కోర్ వచ్చింది అన్నట్టు చెప్తారు. నాకు నెగిటివ్ వచ్చింది స్కోరు క్యాట్లో. ఓకే, బట్ ఆ టైంలో నాకు స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, ధారాళంగా మాట్లాడగలను, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలను. అందుకని చెప్పి ఉన్న బీ స్కూల్ అన్నిటికీ 500 ఫీజులు కట్టి అప్లై చేసి పడ్డు బాయ్ ఫస్ట్. వాళ్ళు అడిగిన ప్రతి చోట మీ స్కోర్ ఎంత అని అడిగారు. నా స్కోర్ 73, నాకు వచ్చింది నెగిటివ్ పర్సంటైల్, అది డిఫరెంట్. వాడు అడిగింది నీ స్కోర్ ఎంత అని. సో నేను 73 అని రాయడం మొదలుపెట్టా ప్రతి చోట. హైదరాబాద్లో ఉన్న ఒక ప్రామినెంట్ బీ స్కూల్, ఇక్ఫై బిజినెస్ స్కూల్ అని ఉంటుంది, వాడు ఫోన్ చేసి మీరు రండి ఫస్ట్ రౌండ్కి అని చెప్పి పిలిచాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఎగ్జామ్ రాసిన వాడు ఒకడు, వెరీ రిచ్ కిడ్. ఓకే, వాడు కూడా అదే కాలేజ్కి వెళ్తున్నాను అని, నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను రా అన్నాడు. కార్లో ఎక్కాం. ఇక్ఫై బాచిపల్లిలో ఉంటుంది, నేను మల్కాజ్గిరిలో ఉంటా, వీడు తార్నకలో ఉంటాడు. అరే అక్కడికి ఎలా వెళ్ళాలరా అంటే, బస్సు ఎక్కితే అంటే, బస్సు ఎక్కితే ఎట్లా పోతాం రా, కారు తీసుకుపోతాం అంటే, కారుకి డబ్బులు లేవురా నా దగ్గర అంటే, కారు ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడి దగ్గర నుంచి కారు తీసుకొని కారు ఎక్కి మేము బాచిపల్లి వచ్చాం. ఇక్ఫైకి వాళ్ళ నంబర్లు రోల్ నంబర్లు అన్నీ రాయించుకుని కూర్చోండి అన్నారు. సో యువర్ రౌండ్ ఈజ్ ఎట్ 2:00 ఇన్ ది ఆఫ్టర్నూన్ అని అన్నారనమాట. మేము పొద్దున్న 7:30 ఇక్ఫైలో ఉన్నాం, వాడు మధ్యాహ్నం 2 మా రౌండ్ అన్నాడు. పక్కన ఉన్నది వెరీ రిచ్ ఫ్రెండ్. వీడు అన్నాడు, కారు ఉంది, కారులో పెట్రోల్ ఉంది, 2 రౌండ్ ఉంది, బాడీలో చాలా స్ట్రెస్ ఉంది, ఓకే ఎక్కడైనా పోయి రిలాక్స్ అవుదాం అన్నాడు. నా డెఫినేషన్ ఆఫ్ రిలాక్స్, ఎక్కడైనా పోయి కూర్చుంటాం కాఫీ తాగుతామని చెప్పి. వీడి డెఫినేషన్ ఆఫ్ రిలాక్స్, బేగం బేట్లో క్లబ్ 8లో పోయి కూర్చుందాము అని. మధ్యాహ్నం 2 రౌండ్ పెట్టుకున్నాడు, నన్ను తీసుకెళ్ళి బేగం బేట్ క్లబ్ 8లో కూర్చోబెట్టి మంద అవుతావా అన్నాడు. అరే మధ్యాహ్నం రౌండ్ ఉందిరా అన్నా, నువ్వు ఇంజనీరింగ్లో మంద ఆగలే అంటే, అరే సీనియర్ ఒకసారి తాగిపించిండ్రా, అప్పుడే తాగినా, తర్వాత తాగలే ఇంకా అన్నా. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవడరా అని అడిగాడు. డానియల్ క్రేగ్ అన్న, ఇంగ్లీష్ సినిమా చూసేవాడిని నేను. జేమ్స్ బాండ్ డ్రింక్ తాగుతావా అన్నాడు. అంటే జేమ్స్ బాండ్ డ్రింక్ పేరు ఏంటంటే వెస్పా మార్టిని అనమాట. ఓకే, సినిమాలు చూసిండుంటే జేమ్స్ బాండ్ స్టైల్గా 2 portions ఆఫ్ గార్డెన్, 1 portion ఆఫ్ వోడ్కా, షేకెన్ నాట్ స్టిర్డ్ అంటాడు. సరే అని చెప్పి క్లబ్ 8లో కూర్చొని
30 ml వాత్కా స్మిర్నాఫ్ చీప్ కాబట్టి, విస్కీ టీచర్స్ 30 ml, జిన్ 30 ml, మూడు కలిసి తీసుకొని కూర్చోబెట్టి 4 రౌండ్లు వేసాం. ఓకే, టిపికల్లీ ఒక గ్లాస్ ఈజ్ 90 ml ఆఫ్ ఆల్కహాల్. మా బాడీలో 4 రౌండ్స్ ఉన్నాయి అట్లాంటివి. మాకు మధ్యాహ్నం 2 రౌండ్ ఉంది. 12 మేము బేగంపేటలో ఉన్నాం, 2 మేము బాచ్పల్లి వెళ్ళాలి ఇక్ఫైకి. బయలుదేరి ఇక్ఫైకి వెళ్తే వెళ్ళాము. వి వర్ నాట్ స్మెల్లింగ్, ఐ డోంట్ నో వై, దట్ ఈస్ ఫర్ వన్ రీజన్. వెళ్ళి కూర్చున్నాము. ఫస్ట్ రౌండ్ ఈస్ గ్రూప్ డిస్కషన్ అన్నారు. గ్రూప్ డిస్కషన్ కూర్చోబెట్టి మాకు ఇచ్చిన టాపిక్ ఈజ్ ఇంజనీరింగ్ వాల్యుయబుల్. ఈజ్ ఇంజనీరింగ్ వాల్యుయబుల్ అన్న టాపిక్ ఇచ్చారు. మామూలుగానే ఇంజనీరింగ్ వాల్యుయబులా అంటే నేను ఎక్కేసే లెవెల్లో ఉన్నా ఆ టైంకి. నేను మందేసి ఉన్నా 4 రౌండ్లు. ఓకే, కూర్చొని మీకు చెప్పిందంతా ఫడా వాయించేసి ఎవడైనా వచ్చి నో, ఒక అమ్మాయి వచ్చింది. ఓ అమ్మాయి వచ్చి, సి ఆదిత్య, ఐ అగ్రీ విత్ వాట్ యువర్ సేయింగ్, బట్ యూ థింక్ బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈస్ బిఫోర్ యూ అక్వైర్ ది మేనేజ్మెంట్ స్కిల్స్ ఇన్ యువర్ లైఫ్, యూ షుడ్ అక్వైర్ ది టెక్నికల్ స్కిల్స్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ అక్వైర్ ది టెక్నికల్ స్కిల్స్ యూ గెట్ ఆల్ ద స్కిల్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ యూ టు బికమ్ ఎ మేనేజర్ అండ్ దెన్ యూ కెన్ బిల్డ్ ఎ ప్రోడక్ట్ అండ్ యూ కెన్ బిల్డ్ ఎ ప్రోడక్ట్ కంపెనీ. వెన్ యూ బిల్డ్ ఎ ప్రోడక్ట్ కంపెనీ, ఏ ప్రోడక్ట్ కంపెనీ లైక్ ఫేస్బుక్ విల్ కమ్ అవుట్ సే, దెన్ విల్ బికమ్ ఎ బిలియనీర్. దిస్ ఇస్ మై ఇంజనీరింగ్ ఈస్ వాల్యుబుల్ అని చెప్పి కూర్చోండి. మ్యామ్ వాట్ యూ హుడ్ డన్ అంటే ఐ డిడ్ కామర్స్. నువ్వు కామర్స్ చేసి ఎందుకు అంత ఆయాసపడి ఇంజనీరింగ్ గురించి మాట్లాడావు అంటే, నువ్వు ఐమ్ జస్ట్ సేయింగ్ లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్ అంటే, దెర్ ఇస్ నో బ్రైటర్ సైడ్ ఇన్ ఇంజనీరింగ్ మ్యామ్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్. ఓకే, దట్ ఈస్ వై వీఆర్ హియర్, సేమ్ ఇస్ విత్ కామర్స్ అని చెప్పి కూర్చొని జీడీ ఫినిష్ చేస్తే ఇక్ఫై గాట్ సెలెక్టెడ్ అయిపోయింది. తర్వాత ఎంబీఏ జాయిన్ అవుదామని చెప్పి ఎంబీఏలోకి వెళ్ళాం. ఎంబీఏలో అయినా సరే ఫస్ట్ డే మంచి ఫ్రెండ్ దొరకాలి నాకు అని చెప్పిన ఉద్దేశంలో ఇక్ఫై మంచి కాలేజు, బాగుంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు, లెక్చరర్లు బాగుంటారు సరే అని ఇక్ఫై బస్సు వచ్చింది. నేను మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకుని, కటింగ్ చేసుకుని, ఫార్మల్ చేసుకుని, టక్ చేసుకుని బస్సు ఎక్కాను. ఇక్ఫైలో దిగిన వెంటనే ఇది ఇంకొక హ్యాపీ డేస్లో అయితే అవ్వకూడదు, ఇక్కడ లైఫ్ బాగుండాలి. ఓకేనా, ఇక్కడ అందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళే ఉండాలి, అంతా బాగుండాలి అని చెప్పి ఎంటర్ అయితేలాగా, ఏ చూతే ఎదరా, అక్కడే బాగుండు, తెలుగులో తిట్టాడు, ఇక్కడ హిందీలో తిడుతున్నాడు, మరీ దారుణంగా సరే అని, హా సార్ అంటే ఫ్రెషీ, ఓకే యూఆర్ ఫ్రెషర్, హా సార్ హిలాతే సార్ అంటే మాస్టర్ బే కర్తే అన్నాడు. అంటే సార్ ఇస్ దిస్ ర్యాగింగ్ అని అడిగా నేను, కంప్లైంట్ దేగాకే అన్నాడు. నెయ్యి సార్ అన్న, ఫిర్ బతానా అన్నాడు. బాద్మే ఆకే బతావంగా సార్ అన్నాడు. వెళ్ళిపోయాను లోపలికి, వెళ్ళి కూర్చున్నాను. ఆ క్లాస్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి బోర్డు మీద సబ్జెక్ట్ రాశారు. నేను ఎంబీఏలో నేనేమనుకున్నాను అంటే స్ట్రాటజీ, ప్రోడక్ట్, కమ్యూనికేషన్, బ్రాండింగ్, మార్కెటింగ్ ఇట్లాంటివి చెప్తారనుకుంటే పబ్లిక్ సెక్టర్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ల్యాండ్ ఏ పబ్లిక్ సెక్టర్ జాబ్ అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. దెంగింది ఎంబీఏ. నాకు కావాల్సింది అది కాదు. నేను మా నాన్నకు ఫోన్లో గొడవ అది గట్టిగా చెప్పి ఫోన్ కట్ చేశాను ఆయన మీద, నేను ఎంబీఏ చదువుతాను అని. ఆయన 12 లక్షలు కట్టారు, వీడు ఫస్ట్ క్లాస్లో నాకు ఇది చెప్తున్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే 6 నెలలు ఎట్లా ఒక సావాసం కానిచ్చేద్దాం అని చెప్పి 6 నెలలు సావాసం కానిచ్చిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ రాసాము, పాస్ అయిపోయాము. ఇంటర్న్షిప్ అన్నారు. ఇంటర్న్షిప్ ఎక్కడ అంటే కోకోకోలాలో ఇంటర్న్షిప్ అన్నారు. కోకోకోలా కాదు అది, కోకోకోలా. మీరు చీప్గా మాట్లాడగండి, అర్థమైందా? డోంట్ టాక్ లైక్ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ గట్కే సార్. ఐఎమ్ ఫ్రమ్ ఇక్ఫై.
సో వచ్చి అదితే యువ్ గాట్ ఎన్ ఇంటర్న్షిప్ ఇన్ కోకోకోలా అన్నారు. ఓకే మ్యామ్, వాట్ ఈస్ మై ఇంటర్న్షిప్ అంటే వాళ్ళు చెప్తారు మీకు ఎందుకంతా అన్నారు. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళా ఒకసారి, ఇదేదో సీన్ రిపీట్ అవుతుంది, దేజావు ఇది, ఇది ఇట్లా అవ్వకూడదు అని చెప్పి, మ్యామ్ మ్యామ్ అలా కాదు మ్యామ్, సంథింగ్ లైక్ దిస్ హ్యాపెండ్ విత్ మీ బ్యాక్ దెన్ అంటే డిడ్ యూ గెట్ మొలెస్టెడ్ అన్నారు. చిచ్చిచ్చి అదేం కాదండి, అదేం కాదు అని చెప్పి, దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటే, మ్యామ్ ఇన్ ఇంజనీరింగ్ సమ్మన్ కేమ్ టు మీ సెడ్ ఐ గాట్ మై జాబ్, దే గేవ్ మీ అన్ ఆఫర్ లెటర్, వెన్ ఐ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ మై జాబ్ దే సెడ్ లైక్ నీకెందుకు రా, నౌ నౌ యు ఆర్ కమింగ్ టు మీ, యు ఆర్ సేయింగ్ ఐ గాట్ ఎన్ ఇంటర్న్షిప్ ఇన్ కోకోకోలా, అంటే అదితే ఇట్ ఇస్ కోకోకోలా ఐ డోంట్ నో వాట్ మై జాబ్ ఈస్, అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్న్షిప్. ఎస్ మ్యామ్, వాట్ ఈస్ ద ఇంటర్న్షిప్, దే విల్ టెల్ యూ నో. సరే సేమ్, మళ్ళీ టచ్ చేసుకొని గడ్డం గీక్కొని కటింగ్ తీసుకొని కోకోకోలా ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యు ఆర్ ద న్యూ ఇంటర్న్ అన్నారు. ఎస్ మ్యామ్, మైన్ ఈస్ ద ఇంటర్న్షిప్ ఇంటర్న్. ఇంటర్న్? ఎస్ మ్యామ్, ఐఎమ్ ద ఇంటర్న్ అన్నారు. కమింగ్ సార్, దిస్ ఇస్ వేర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెన్స్, ఆల్ ద కోకోకోలా అండ్ అదర్ థింగ్స్ దట్ యు డ్రింక్ గెట్ మ్యానుఫ్యాక్చర్డ్ హియర్. This is the entire sales force that we have over here. These are the people who take Coca-Cola into the market. Okay ma'am, what is my internship? Sit here. 12 o'clock in the afternoon, when the bell rings, remove your shoes. Ma'am? And don't get afraid. No ma'am, why should I remove my shoes? And remove your shoes, wear the factory shoes. Then go inside the factory, count how many people are eating lunch there. Ma'am, is this the internship? And yes, this is the internship. What will I get out of this? And you go count number of people eating lunch there. Really? I looked at the number of people who are eating lunch. I counted head count. And then I came back, I said, ma'am, 184 people are eating lunch there. Okay. What is their feedback on lunch? I did not ask them, ma'am, ante. Okay. Tomorrow go again. Ask them what is the feedback on lunch. Naaku specifics important, ma'am. First of all, meer naaku internship ento cheppala bokka. Okay. Rendu. Ikkada gochindo cheppuli pes factory lopalki vellannaru. Moodu. Akkada entha mandi tennaro lekka pettamannaru. Naalugu. Rep feedback adagamantaru. ఏం ఫీడ్బ్యాక్ అడగాలి? హౌ ఈస్ ద ఫుడ్? ఆర్ దే హ్యాపీ విత్ ఇట్? ఆర్ వి యాక్టింగ్ రియలీ వెల్ విత్ దెమ్? అన్ని కనుక్కోవాలి. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హలో సార్ అని నెక్స్ట్ డే వెళ్ళా. సార్ ఐఎమ్ ద న్యూ ఇంటర్న్ దట్ హావ్ జాయిన్ జస్ట్ నౌ. అప్పటికి నాకు స్లాంగ్ వచ్చేసింది, కోకోకోలా ఇంటర్న్. మధ్యలో అంతా ఉస్ యాడ్ చేస్తున్నాను నేను, అంతే ఉస్ యాడ్ చేస్తున్నాను అనమాట బేసికలీ. ఐఎమ్ ద న్యూ ఇంటర్న్. So the ma'am said to ask you feedback about the food that you're eating. Food ela undi ante model ak undi. Don't you like the food ante em untad deentlo? Sambar lo ullipayalu undavu, rasam lo senagapindi kalipestaru, ivanni annu. Ivanni vinna tarvata madam daggariki velli, madam ila complaints vachinayi ante how dare you annu. హౌ డేర్ యూ ఏంటి మేడం, మీరు ఫీడ్బ్యాక్ అడగమన్నారు, నేను అడిగాను తీసుకొచ్చాను అంటే, వాళ్ళు నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్తే నువ్వు నాకు నెగిటివ్ ఫీడ్బ్యాకే ఇస్తావా? నేను అదే కదా మేము చేయాల్సింది అంటే, కాదు మరి నేను ఏం చేయాలంటే ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్ చేయాలి అని. ఫీడ్బ్యాక్ ఎలా ఇంప్రూవ్ చేస్తాను అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయాలి అని. ఎక్స్పీరియన్స్ ఎలా అంటే ఫుడ్ ఇంప్రూవ్ చేయాలి అని. ఫుడ్ ఎలా ఇంప్రూవ్ చేస్తాను అంటే అక్కడికి వెళ్ళి కుకింగ్ స్టేషన్లో మాట్లాడాలి అని. మ్యామ్ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ మై ఇంటర్న్షిప్ అన్న. ట్రైనీ అన్న. మ్యామ్ వాట్ ట్రైనీ ఇస్ దిస్ అని అడిగితే, ట్రైనీ అట్ కోకోకోలా అది తెలుసు మ్యామ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ మై ట్రైనింగ్ ఫర్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మై ట్రైనింగ్ ఫర్ అన్న. యూఆర్ గెటింగ్ ట్రైన్ ఫర్ ది కార్పొరేట్ వరల్డ్ అని సమాధానం ఇచ్చింది. ఆ కార్పొరేట్ వరల్డ్ అన్న తర్వాత పడిపోయాను నేను అక్కడ యాక్చువల్లీ.
నిజంగా కార్పొరేట్ వరల్డ్ అది ఇది అని చెప్పి నెల రోజులంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఆల్ ఆఫ్ దట్ ఐ హావ్ డన్. ఐ హావ్ కమ్ అవుట్. వచ్చేసిన తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయింది. మ్యామ్ సర్టిఫికెట్ అంటే వాట్ డిడ్ యూ డూ అంది. మ్యామ్ ఐ హావ్ డన్ మై ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అనగానే yes inside training what did you do anni ma'am I've improved the experience of workers anna. How did you improve their experience anna? By changing the food anna. How did you change the food anni? By talking to cooking stations anna. Idantha nene kada niki cheppindi, nen cheppinde kada nu chesindi, dani nenu certificate iyala ma'am. Na jeevitham taadukoddu. ఓకే, ఈ సర్టిఫికెట్ ఇంపార్టెంట్, నాకు ఇది తీసుకొని నేను బయటికి వెళ్ళి మా నాన్నకి ఇదిగో ఇక్కడ నేను కంప్లీట్ చేశానని చూపించాలి, నాకు ఉద్యోగం రావాలి దాంతో అనగానే నీకు ఒకటి తెలుసా అంది. ఏంటి మేడం అన్న? కోకోకోలా మీ కంపెనీ మీ కాలేజ్కి హైరింగ్ చేసుకోవడానికి వస్తుంది అని. అంటే ఇక్కడ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి ఉద్యోగం పక్క అని. ఓకే సరే మ్యామ్, మరి నాకు సర్టిఫికెట్ ఇస్తారా అంటే సర్టిఫికెట్ అవసరం లేదు అని. మరి నేను ఇక్కడ చేసినట్టు ఎలా తెలుస్తుంది అంటే నేను ఉన్నాగా. మీరు కాలేజ్కి వస్తారా అంటే నేనే హైర్ చేసేది అని. క్యాంపస్ ప్లేస్మెంట్స్ మొదలైనాయి. ఓకే, కోకోకోలా వస్తుంది అని చెప్పి అందరు హడావిడి క్రియేట్ చేశారు. పీపుల్ స్టార్టెడ్ అప్లయింగ్. ఐ వాజ్ ప్రిపేర్డ్, ఉద్యోగం నాదే అని చెప్పి. మేడం వస్త్రము, మేడం రావడమే లేదు, మేడం అంతే అని చెప్పి నేను రెడీగా ఉన్నానన్నమాట. ఓకే, కార్ వచ్చింది, మేడం వచ్చింది, గుంపులో అందరు నిలబడి హలో మేడం అని గ్రీట్ చేస్తున్నారు. మేడం వచ్చి హాయ్ ఆదిత్య అని చెప్పి ఇలా ప్యాచ్ చేసింది. ఐ వాజ్ లైక్ ఈరోజు నేను ఆఫర్ లెటర్తో ఇంటికి వెళ్తున్నా. ఓకే, దీని తర్వాత పెళ్ళి, పిల్లలు ఫిక్స్. అదే వెళ్ళిన తర్వాత మేడం స్టార్టెడ్ ఓరియంటేషన్. ద ఇంటర్వ్యూ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 rounds అండి. నేను అనగానే అదేంటి ఉద్యోగం వచ్చేసింది అన్నారు కదా అన్న దీంట్లో. ద ఇంటర్వ్యూ విల్ కన్సిస్ట్ ఆఫ్ దట్స్ ఓకే. సో ద ఇంటర్వ్యూ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 rounds అండి అని చెప్పి షీ డిడ్ ఆల్ ఆఫ్ దట్. అయిపోయింది, అన్ని రౌండ్స్ ఇచ్చేసాము, రౌండ్స్ చెప్పేసాము. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ, ఫార్మాలిటీ అంతే ఆదిత్య, ఏముండదు దీంట్లో. విల్ ఆస్క్ ఫ్యూ పర్సనల్ క్వశ్చన్స్, విల్ చెక్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ సెలెక్టెడ్ అంతే అండి. లోపలికి వెళ్ళి కూర్చున్నా. Look at your certificates. Which is Anu Aipen. She asked me a few questions. Why management? Why MBA? ఇక్ఫై లో మాట్లాడినప్పుడు ఆ పిల్ల అరిచింది కదా నా మీద, టెక్నికల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ అని. సేమ్ ఒరేట్ చేసా దానికి, సేమ్ ఒరేట్ చేసా. ఇంజనీరింగ్ గివ్స్ యూ ఓన్లీ ద రియాలిటీ ఆఫ్ ద టెక్నికల్ స్కిల్స్ అండ్ ద థింగ్స్ దట్ యూ కెన్ డూ, బట్ మేనేజ్మెంట్ విల్ గివ్ యూ ద స్కిల్స్ దట్ మేక్ యువర్ టెక్నికల్ స్కిల్స్ వెరీ కాంప్లిమెంటెడ్ అండ్ దట్ విల్ మేక్ యూ వెరీ ఎఫిషియంట్ టు డూ వాట్ ఎవర్ ఆపరేషన్స్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వై హావ్ డన్ మై మేనేజ్మెంట్ మ్యామ్ అన్నా. వాట్ ఈస్ యువర్ క్యాట్ స్కోర్ అని అడిగాను. 73 మ్యామ్ అన్నా. How much percentile did you get? Ma'am, my score is 73 anna. How much percentile did you get? Ma'am, 19 percentile anna. You did not qualify for CAT, no? No ma'am, I did not get qualified for CAT anna. Then you're not selected for the job anna. Ma'am, I'll just tell you one thing anna. Yes? I did not get qualified for CAT, but I studied in this college for 2 hours. Imagine how it is possible, Anna. How it is possible, and I forged the number, ma'am. Okay, what are you trying to say? My design skills are good. Okay. How will it help me? It won't help you now, ma'am. Tomorrow morning when you want to do branding, I will be your guy. I can do design for you, Anna. But there are several people who can do that. I have different people. Ma'am, I can do multitasking. I have multitasking skills, Anna. Full stop. Select. Okay. Tell me, why should we hire you? Why should we hire you? Why do you think you are the right person for this job, Anna?
ఇంటర్నల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మ్యామ్, వన్. సెకండ్, ఇన్ యువర్ కంపెనీ దేర్ ఆర్ 180 పీపుల్. ఐ హావ్ గాన్ దేర్, ఐ హావ్ ఆస్క్డ్ 184 పీపుల్. ఐ హావ్ గాన్ దేర్, ఐ హావ్ ఆస్క్డ్ దెమ్ ఫుడ్ ఎలా ఉంది. బూతులు తిట్టారు మ్యామ్, వాళ్ళు మొహం మీద బూతులు తిట్టారు. తిడుతుంటే ఉమ్ము పడింది మొహం మీద. ఇక్కడ అయినా సరే పట్టించుకోవాలా, ఉల్లిపాయలు లేవురా సాంబార్లో అన్నారు. తీసుకున్నాను. ఏం తింటున్నావా అంటే, ఏం తింటున్నావు నువ్వు తెలిస్తే అన్నాడు. తీసుకున్నాను, అయిపోయింది. ఒకడైతే సాంబార్లో వేలు పెట్టుగా తిప్పమని చెప్పాడు, తిప్పాను. ఇదంతా చేసి కూడా నేను సర్వైవ్ మీ దగ్గరకు వచ్చి నేను రెడీ అయినా అంటే, ఇమాజిన్ హౌ గుడ్ ఐ విల్ బీ ఫర్ యూ వెన్ ఐ ఎంటర్ ఇన్సైడ్ ది కంపెనీ అని చెప్పి అన్నాను. అనగానే థ్యాంక్ యూ మ్యామ్, ఆఫర్ లెటర్ అంటే ఇస్తావురా మ్యామ్. వాట్ ఈస్ మై పొజిషన్? ట్రైనీ మ్యామ్. వేర్ విల్ ఐ బీ బేస్డ్ అవుట్ ఆఫ్? ఇట్ క్యాన్ బి హైదరాబాద్ ఆర్ బెంగళూర్ ఆర్ చెన్నై. కూర్చుని ఉన్నాను, లేచాను. ఎక్కడో కొడుతుంది సీనా. మ్యామ్, క్యాన్ యూ గివ్ ఏ రిటర్న్ కన్ఫర్మేషన్ దట్ ఐ గాట్ సెలెక్టెడ్? యూ విల్ గెట్ ఎన్ ఈమెయిల్ కన్ఫర్మేషన్. When will I get it? అని చెప్పి అడిగితే, once the process is over. And who will send that to me? అంటే, the HR will get back to you. So that's my set for today. Thank you so much, guys. Okay, thank you for bearing with me.